196వ జయంతోత్సవం సందర్భంగా మడకశిర పట్టణంలోని అమలాపురం బస్టాండ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుండమల తిప్పేస్వామి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన సేవలు విలకట్టలేనివే అంటూ తెలిపారు. భారతదేశంలో 1848లోనే మొట్టమొదటి బాలిక పాఠశాల స్థాపించిన విద్యావేత్త, సామాజిక ఉద్యమ శిఖరం స్త్రీలు చదువుకోవాల్సిందేనంటూ పట్టుబట్టిన సాంఘిక విప్లవ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు.